వారి నుండి రక్షించుకోవటం మరియు ఇతర వ్యవసాయ రంగ పరిజ్ఞానం అందించటం మా ప్రాధాన్యతగా ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల సహకారంతో వీడియో కాన్ఫరెన్స్ని నిర్వహిస్తున్నాం. కుట్రపూరితమైన ఉద్దేశంతో గత ప్రభుత్వం చేసిన దుశ్చర్య ధరణి. చాలా సంవత్సరాల కాలంగా భూమిపై సర్వ హక్కులు అనుభవిస్తున్న కొందరు రైతన్నలకు వారి భూమి వారికే కాకుండా చేసింది ధరణి. తరతరాలుగా తమ యాజమాన్యంలో ఉన్న భూముల్ని ధరణి పట్ల నమోదు చేసే సమయంలో జరిగిన లోపాలు, అక్రమాలు, అవకతవకల వల్ల లక్షలాది రైతులు తీవ్రమైన మనోవేదనకి గురయ్యారు. ఆ పొరపాట్లను సరిదిద్దేందుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయారు. గత ప్రభుత్వం చేసిన తప్పులతో ఎంతోమంది వారి భూముల్ని అమ్ముకోలేక పెళ్లిళ్లకు, పిల్లల చదువులకు మరియు కుటుంబ అవసరాలు తీర్చుకోవటానికి నానా అగచాట్లు పడ్డారు. లోపభూయిష్టమైన ధరణి నిర్వహణ వల్ల చాలామంది రైతులకు అందవలసిన రైతు బంధు, రైతు బీమా వంటి ప్రభుత్వ పథకాలు కూడా అందక నష్టపోయారు. సాక్షాత్తు తెలంగాణ హైకోర్టు కూడా ధరణి పోర్టల్లోని ఎన్నో లోపాలని ఎత్తి చూపింది. ప్రజలకిచ్చిన హామీ మేరకు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనవరి 2024లో ధరణి పోర్టల్ అమలు కారణంగా వచ్చిన సమస్యల్ని అధ్యయనం చేయడానికి ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ సూచనల మేరకు మొదటి దశలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించడానికి స్పెషల్ డ్రైవ్ను ఈ సంవత్సరం 1 నుండి మార్చి 15 వరకు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో చేపట్టాం. 1 మార్చి 2024 నాటికి 2,26,740 దరఖాస్తులు పెండింగ్లో ఉండగా 1,22,774 కొత్త దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా ఉన్న 3,49,514 దరఖాస్తుల్లో 1 మార్చి నుండి నేటి వరకు 1,79,143 దరఖాస్తుల్ని పరిష్కరించాం. నేటికి ధరణిలో 35 లావాదేవీలకు సంబంధించిన మాడ్యూల్ని, 10 సమాచార మాడ్యూల్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ మాడ్యూళ్ల వల్ల క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులకు కొంతవరకు పరిష్కారం లభిస్తుంది. మేము ధరణి సమస్యల పరిష్కార పురోగతిని ఎప్పటికప్పుడు కలెక్టర్లతో సమీక్షిస్తున్నాం. ధరణి కమిటీ పూర్తి అధ్యయనం అయిన తర్వాత శాశ్వత పరిష్కార దిశగా తగిన చర్యలు తీసుకుంటాం. మన రాష్ట్ర జనాభాలో 47.3% ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. కానీ మన రాష్ట్ర ఆర్థిక రంగంలో వ్యవసాయ మరియు సంబంధిత రంగాల వాటా 15.8% మాత్రమే. ఈ రంగం యొక్క వాటా పెరిగినప్పుడు రైతుల ఆర్థిక పరిపుష్టికి దారితీస్తుంది. అందుకే మా ప్రభుత్వం రైతుకు అవసరమైన అన్ని విధాల చేతు అందిస్తుంది. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయనంత సాహసం మేము ఈ బడ్జెట్లో చేస్తున్నాం. మొత్తం ప్రతిపాదిత బడ్జెట్లో సింహభాగం అంటే 72,659 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి ప్రతిపాదిస్తున్నాం. ఇది రైతుల తలరాతలు మార్చే ఒక చారిత్రాత్మక నిర్ణయం. భారతదేశ చరిత్రలో వ్యవసాయ రంగానికి ఇది ఒక మైలురాయి. హార్టికల్చర్ ఆయిల్ పామ్ సాగు తెలంగాణలో 12.12 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు ద్వారా 53.06 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు ఆయిల్ పామ్ ఏరియా ఎక్స్పాన్షన్ అండర్ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ పథకం కింద ఆయిల్ పామ్ సాగుకు రైతులకి అవసరమైన సహాయం అందిస్తాం. 2024-25లో రాష్ట్రంలో 1 లక్ష ఎకరాల ఆయిల్ పామ్ సాగు చేసేలాగా లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే 77,857 ఎకరాలకి రిజిస్ట్రేషన్ జరగగా 23,131 ఎకరాలకి అనుమతులు కూడా ఇవ్వటం జరిగింది. వచ్చిన మొత్తం రిజిస్ట్రేషన్లకి
ఈ నెలలోనే ప్లాంటేషన్ మరియు డ్రిప్ అనుమతులు కూడా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. నాణ్యమైన విత్తనాలు లభిస్తేనే రైతుకు సరైన దిగుబడి వస్తుంది. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్ర రైతాంగం నకిలీ విత్తనాల వల్ల పూర్తిగా నష్టపోయారు. రైతాంగం అప్పులు తెచ్చి పెట్టిన పెట్టుబడి నకిలీ విత్తనాల కారణంగా మొత్తం వృధా అవుతుంది. మా ప్రభుత్వం నకిలీ విత్తనాలను అరికట్టేందుకు కృతనిశ్చయంతో ఉంది. నకిలీ విత్తనాలను అరికడుతూ నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు నష్టం జరిగే ఎటువంటి చర్యలను మా ప్రభుత్వం సహించదు. హార్టికల్చర్కు బడ్జెట్లో 737 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. పశుసంవర్ధక శాఖ పాడి పశువుల పెంపకం గ్రామీణ ప్రజానీకానికి ఎంతో ఆర్థిక పుష్టిని ఇస్తుంది.